ఇవాళ మన మేలైన రుచులలో సాధారణంగా మనం ఆకుకూరలు ఐరన్ కోసం ఇమ్యూనిటీ కోసం వాడుతూ ఉంటాం. సో ఇవాళ ఒక స్పెషల్ లీఫ్ని అంటే ఒక ప్రత్యేకమైన ఆకుని మన మేధస్సును పెంపొందించుకోవడం కోసం వాడతాం. సో దాన్నే సరస్వతి ఆకు పప్పు అంటాం. ఓ సరస్వతి ఆకు పప్పు, వావ్. మరి దీనికి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూద్దాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సరస్వతి ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పప్పు, సరస్వతి ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని సో ఇప్పుడు నూనెని వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని మామూలుగా అయితే ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్ గా పప్పులో పోపుతో స్టార్ట్ చేస్తాం కదా, మరి ఇప్పుడు ఎలా పోపేనా? లేదు, ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఉల్లిపాయ ముక్కలు, ఎందుకంటే ఔషధ విలువలు అన్ని కూడా కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఉల్లిపాయలు, టమాటాలు, ఆ తర్వాత మన బ్రాహ్మి ఆకులు అనమాట, అంటే సరస్వతి ఆకులని కొంచెం వేడి చేపించుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక మనము ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అంటే మనకి ఇది ఒక ఉల్లిపాయ అనుకోండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఉల్లిపాయలు కూడా మనకి చుండ్రు బాగా నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని మనం తలకి కనుక పెట్టుకున్నట్లయితే ఆ తీక్షణత్వంతో అసలు చుండ్రే రాదన్నమాట మనకి. సో టమాటా మ్యామ్, ఇప్పటి వరకు అసలు ఉల్లిపాయ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. జస్ట్ ఉల్లిపాయ ఏదో అలవాటు ప్రకారం ఏదో కూరల్లో మస్తు వేసుకోవాలి, పప్పులు అప్పుడప్పుడు వేసుకుంటారు కానీ తెలీదు. బట్ స్కిన్ బాగుంటుంది అంతేనా, షైనింగ్ గా లేకపోతే? ఓకే, నాచురల్ గానే మనకి ఉత్పత్తిలోనే తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి విషయాలని ఆయుర్వేద శాస్త్రంలో 6,000 సంవత్సరాల కిందటనే అన్ని కూడా చెప్పారు. సో దానిని మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం రిఫైన్డ్ ప్రాసెస్లో పాటిస్తే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. సో ఇప్పుడు పచ్చిమిర్చిలు వేస్తున్నాను మ్యామ్. టమాటాలు వేసాము 1 స్పూన్ చాలా 1 స్పూన్ చాలా 1 స్పూన్ పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే కొద్దిగా పసుపు. పప్పు అంటే ఖచ్చితంగా పసుపు ఉండాల్సిందే, పసుపు లేకుండా అసలు ఈ మధ్యకాలంలో అన్నింటిలోనూ పసుపు కొద్దిగా వేస్తూనే ఉన్నాము. సో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము. ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్ అనేది ఒక బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఒక రీసెర్చ్ కూడా జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం సరస్వతి ఆకుని వేసి కొంచెం ఉడికించుకుందాం. ఓకే, సరస్వతి ఆకుకి ఇంకొక పేరే బ్రాహ్మి అనమాట. బ్రాహ్మి అంటే మనకి బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించేంత శక్తిని ఇస్తుందని చెప్పకనే చెప్పేశారనమాట. ఓకే, సో అందుకోసమే ఇది మనం ఒకవేళ తినే ఫుడ్లోనే పెట్టుకున్నట్లయితే అంటే ఆహారం, ఔషధం రెండు ఒకేసారి మనకు వస్తాయన్నమాట. సో మ్యామ్, ఇక్కడ మనం పప్పు ఆల్రెడీ కందిపప్పు తీసుకొని దాన్ని చక్కగా మెత్తగా ఉడికించేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో పప్పు కూడా మనకి కందిపప్పు వాడడంలో ఒక విశేషం ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్ ఈ మేధ్యకరమైనటువంటి బ్రాహ్మిలీస్ తోటి చేస్తే ఇంకా సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ జీర్ణం కూడా చాలా తేలికగా జీర్ణం అవుతుంది అనమాట. ఎందుకంటే దీనిలో దీప్తించే అంటే అగ్నిని దీప్తించే గుణాలు ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు యూజ్ చేసే పోపు కానివ్వండి, తర్వాత జీలకర్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మన అగ్నిని దీప్తింపజేస్తుంది అనమాట. ఓకే, సో దాంతోపాటు మేధస్సును కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ మ్యామ్, కొద్దిగా నీళ్ళు పొద్దామా? యా, కొంచెం పెద్దాం. నీళ్ళు పోసి ఒకసారి అలా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత పోపు వేసుకుంటే అదురహం అన్నట్టు. మామూలుగా అయితే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, లైక్ ఒక్కొక్క ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుంది కదా, అవి పుల్లగా లేకపోతే కొంచెం అలా. ఇది ఇది కొంచెం కట్టు రసం అని చెప్పచ్చు అనమాట, అంటే కొంచెం కారంగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది మనకి మధుర విపాకం ఉంటుంది అనమాట, అంటే దాన్ని ప్రాసెస్ చేశాక దాన్ని ఇంకొక ఫ్లేవర్ కనపడుతుంది. సో మనకి చేదుగా అలా కూడా ఏమి ఉండదు, సో ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా తీసేసుకోవచ్చు, సూపర్.
So, ma'am, mi-am arătat că papuul o codică sa indă valam nande, sarpa nande sa indă valam nande mesesi, serving bowl octis cu namo. Oka half spoon. So, papa e cund cavat mani că cred oka half spoon o leda. Sarpa nanta sa indă valam nande tis cu ni. Sare calpe si cred mali mali iepto nam sa indă valam nande cați tanga upiogin chali. So, ipuru calpe si stau off chestes sunam. Să mă îmbăul la vese asta, ră? Da. Deci, lopal popic bani de iscosta, nu? Yes. Ipuru, popu cosam. Oka 2 spoons e nevam, oka spoon chala. Oka 2 spoons e nevam. 2 spoons e? Ok. Sa ii gandumul pettukunnam, adi veda ii e lupu. Manam e nevam, vellu ulil ni crush chesko unde vata lo unna a gunal bite gara avadantho pattu bale taste ostadu direct ga vese dan kante kuda. Yes. Asha ipenai, ippudu? Oka teaspoon avalan vedesukunnam. Ok, 1 spoon avalu. Avala cu ingo pratiya cate ne de vata haranga panjesunan mata. Jila caragulu vesunam. Da, jila caragulu ve. Jila cand ca half spoon mes cutnamu. Alage, eu endu mechilu, ca rendu mes cutnamu. Dinto partu, conchen carve. Stau ofcese asta nu. Ok. Carve partu, alage, ikarmanamu velule rebele sangada, soidi gora. Veses coni. Ingu gora vesunna actually so ingu gora oka half spoon ingu anamata noone lone kachithanga vegisthene chala baaguntundi ani chepparu kabatti endukante ingu ni oka vela manam ila oil lo koncham vedi chesukunnatlaite adi shoolaharanga panchestundi ante shoolaharam ante shoola ante pain anamata so manaki kadupulo etuvanti rakamaina atuvanti pain unna vaatamalo chenti flatulence tho vachetuvanti pain aina kuda inka koncham tumors unnappudu vachetuvanti pains kuda takku avutund anesi manaku shastramlo chepparu anamata so ante edaina elanti rakamaina pain aina kuda ingu ni enta noone lo kodiga vegichukoni teeskona moolanga vatini ante relief istundi vata anitiki okay so ma'am అయిపోయింది ఇప్పుడు మీరు ఈ పోపు ని మనం పప్పులో వేసేసుకుందాం బల్లే గుమగుమలాడుతుంది కదా ఏదైనా అసలు వెల్లుల్లి యాడ్ చేస్తే అసలు ఆ టేస్టే వేరు అద్భుతంగా ఉంటుంది ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత అన్నమాట అంటే మనకి షడ్రసాలన్నీ కూడా మనం తినే ఆహారంలో ఉంటే మనకి ఆరోగ్యంగాను తర్వాత ఎంతో అంటే ఆరోగ్యం అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటాం ఆ మానసిక ఆరోగ్యానికి ఈ రెసిపీ ఇంకా చాలా దోహదపడుతుంది అన్నమాట సూపర్ అసలు మీరు అన్నట్టుగా ఏంటంటే మనం తిని మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మెయిన్ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండడం అది ఆరోగ్యంగా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నా లేనట్టుగానే సమానం కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం పప్పు తయారు చేసాం అది కూడా సరస్వతి పప్పు అంతే కదా yes ready అయిపోయింది ఇప్పుడు యా సో మన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సరస్వతి ఆకు పప్పుని ఇప్పుడు మనం రుచి చూద్దాం ఓకే సో సరస్వతి ఆకు పప్పు అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి సీరియస్లీ వెయిటింగ్ అన్నమాట ఎందుకంటే ఈ సరస్వతి ఆకుతో నేను ఏది టేస్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అసలు పప్పు తయారు చేస్తే దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది మేడం అన్నారు కొంచెం కారంగా ఉంటుంది తర్వాత టేస్ట్ మారుతుంది అని చూద్దాం ఎలా మారుతుందో మైల్డ్గా అంటే మామూలుగా పాలకూర మనకు ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఈ సరస్వతి ఆకు ఫ్లేవర్ కూడా నాకు కొంచెం కొంచెం అలాగే అనిపించింది ఏమంటారు కమ్మగా అలా ఉంది ఫ్లేవర్ బట్ ఇట్స్ వెరీ వెరీ టేస్టీ అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మనం కేవలం రుచి కోసమే కాదు మన ఆరోగ్యం కోసం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కోసం తయారు చేసిన ఒక అద్భుతమైన రెసిపీ సరస్వతి ఆకు పప్పు మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం సరస్వతి ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పప్పు సరస్వతి ఆకులు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పసుపు సైంధవ లవణం నూనె ఆవాలు జీలకర్ర ఇంగువ సరస్వతి ఆకు పప్పు తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 చెంచా పసుపు వేసి కలుపుకొని కడిగి పెట్టుకున్న సరస్వతి ఆకులను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. మరోసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 చెంచా ఇంగువ వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్న పప్పు మీద వేసి సర్వ్ చేసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచి అలాగే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సరస్వతి ఆకు పప్పు రెడీ.